ప్లేస్ వెంకటాపూర్ అండ్ ఆల్ మన వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్. జనరలీ మ్యాథమెటిక్స్ అనగానే మన డైలీ లైఫ్ డైలీ లైఫ్లో లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా మ్యాథమెటిక్స్ అసోసియేట్ అయి ఉంటుంది. ఈ మ్యాథమెటిక్స్ మరి అసోసియేట్ ఉండే మ్యాథమెటిక్స్ను స్కూల్ ఎడ్యుకేషన్ లోపల మరి కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ మ్యాథమెటిక్స్ పిల్లలకు మనం బోధించే సందర్భంలో వివిధ అబ్స్టకిల్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఈరోజు ఏ పిల్లవాడిని కదిలించినా మ్యాథమెటిక్స్ అనగానే ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పిల్లలకు ఉండేటువంటి మ్యాథమెటిక్స్ పెద్ద ఫోబియా. డిఫరెంట్ మ్యాథమెటిక్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ నేర్చుకోవడం కంటే మ్యాథమెటిక్స్ అనగానే ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుత సమాజంలో నెలకొని ఉన్నాయి. ఈ సమాజం లోపల మరి అటువంటి పరిస్థితులను మనము నుంచి దూరంగా వెళ్ళాలి అంటే పిల్లలు సులభంగా నేర్చుకోవడానికి ఈజీ లెర్నింగ్ జరగాలి, మ్యాథమెటిక్స్ లెర్నింగ్ ప్రాసెస్ సులభంగా జరగాలి అంటే పిల్లవాళ్ళు ఉన్నటువంటి భయాందోళనలు తొలగిపోవాలి. మరి ఈ భయాందోళన తొలగిపోవడానికి ప్రస్తుతం మరి మనము ఎలా బోధిస్తున్నాం, ఎలా బోధిస్తే ఆ పిల్లల నుంచి భయాందోళనలు దూరంగా వెళ్తాయి, మ్యాథమెటిక్స్ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి రోజులు రావాలి, మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్ అనగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ రావాలంటే బీయింగ్ ఏ టీచర్గా మనమేం చేయొచ్చు, ఒక ఉపాధ్యాయునిగా మన తరగతి గది లోపల టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఫ్రూట్ఫుల్గా ఫలవంతంగా జరగడానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి అనేటువంటిది మన ముందున్నటువంటి పెద్ద సవాల్ ఈరోజు. మరి ఈ సవాల్ను మనం ఎదుర్కోవాలి, ఈ సవాల్ను ఎదుర్కొని మన తరగతి గదిలో మనం ఫ్రూట్ఫుల్ కావాలి, ఫలవంతం కావాలి అంటే చిన్న చిన్న టెక్నిక్ పాటిస్తే సరిపోతుంది. వాటిలో మొట్టమొదటిది టీఎల్ఎం వాడడం, రెండవది ఎక్కడైతే మనము డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నామో ఉదాహరణకు జామెట్రీ చెప్తున్నప్పుడు పిల్లలకు మనము చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. నా వరకైతే నేను టీచింగ్ చేస్తున్నప్పుడు పిల్లలకు అది అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ను సెమీ కాంక్రీట్ చేయాలి, సెమీ కాంక్రీట్ను కాంక్రీట్ చేయడానికి వివిధ రకాల టూల్స్ను వాడుతున్నాను. ఒకటి టీఎల్ఎము, అది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, లో కాస్ట్ అండ్ నో కాస్ట్ని వాడడం, ప్రకృతిలో దొరికేటువంటివి పిల్లవానికి అందుబాటులో ఉన్నటువంటి వాటిని ఉపయోగించి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసుకొని చెప్పడం ఒక ఎత్తు, అది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్లో జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అలాంటి వీలు కాని పక్షం లోపల మరి తరగతి గదిలో పిల్లవానికి ఏ విధంగా బోధించాలి, దానికి మన ముందున్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతము టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని హౌ టు టీచ్, హౌ టు ఎక్స్ప్లెయిన్ ద మ్యాథమెటిక్స్ బై యూజింగ్ ద టెక్నాలజీ, ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సినారియో. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి మనకు ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లోపల మరి ఓపెన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, పెయిడ్ వర్షన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మనము పెయిడ్ వర్షన్ పోకుండా ఓపెన్ సాఫ్ట్వేర్లోనే అద్భుతమైనటువంటి వండర్స్ క్రియేట్ చేసి పిల్లలకు బోధన చేయడానికి మన ముందు టూల్స్ ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ జియోజిబ్రా ఉంది, రోబో కంపాస్ ఉంది, తర్వాత మనకు క్లిక్స్ వాళ్ళు కానీ, తర్వాత ఎన్ఐఓఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అని ఒకటి ఉంది, ఇట్లా డిఫరెంట్ ఎన్సీఆర్టీ వాళ్ళవి, ఎస్సీఆర్టీ వాళ్ళవి సైట్స్ లోపల డిఫరెంట్ సోర్సెస్ మనకు అందుబాటులో, వీడియో లెసన్స్ అయితేనేమి, సాఫ్ట్వేర్స్ అయితేనేమి ఫ్రీ వర్షన్ మనకు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో కీలకమైనటువంటిది జియోజిబ్రా ఒకటి, రోబో కంపాస్ ఒకటి. ఇవి జియోజిబ్రా ఏంటంటే పిల్లవానికి ఎక్కడైతే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ ఉంటుందో దాన్ని సెమీ కాంక్రీట్ చేయడం, అంటే అమూర్త భావనని మూర్త భావనలోకి తీసుకురావడానికి, అన్నోన్ కాన్సెప్ట్ని నోన్ కాన్సెప్ట్కి తీసుకురావడానికి మనము ఈ యొక్క జియోజిబ్రాని కానీ రోబో కంపాస్ని కానీ మరి రిమైనింగ్ పవర్ పాయింట్ కానీ ఎంఎస్ పవర్ పాయింట్ ద్వారా కూడా పిల్లవాళ్ళకి మనము చెప్పవచ్చు, చెప్పే అవకాశం ఉంటుంది. మనము వాటిని ఉపయోగించి చెప్పడము ఒక ఎత్తు అయితే, ఈ జియోజిబ్రాని ఏ విధంగా మనము ఉపయోగించవచ్చో ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. మరి ఆ జియోజిబ్రా లోపల ఎలా ఉంటుంది, జియోజిబ్రా మ్యాథమెటిక్స్కు అద్భుతమైనటువంటి సాఫ్ట్వేరు, పిల్లలు ఎక్కడైతే అర్థం చేసుకోలేనటువంటి కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్ను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, పవర్ పాయింట్ ద్వారా కూడా పిల్లవాళ్ళు అర్థం చేసుకోవడానికి మనం డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పవచ్చు, తర్వాత రోబో కంపాస్ ద్వారా వివిధ రకాలైనటువంటి కంపెనీ అప్లై చేయొచ్చు,
మరి వాటిని ఉపయోగిస్తూ నేను నా తరగతి గదిలో మాత్రము సఫలీకృతం అవుతున్నానని గర్వంగా చెప్పుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే ఈ జియోజిబ్రాను ఉపయోగించి ఏ పిల్లవాడైతే భయపడి పరిగెత్తినాడో అదే పిల్లవాడు, సార్ నేను ఇలా జియోజిబ్రా ద్వారా ఈ మోడల్ తయారు చేశాను, జియోజిబ్రా ద్వారా ఈ ఫార్ములా డెరైవ్ చేశాను, జియోజిబ్రా ద్వారా ఈ లెక్క నేను సులభంగా అర్థం చేసుకోగలిగాను అనే పరిస్థితికి మా పిల్లలను తీసుకొచ్చాను అంటే అది ఒక జియోజిబ్రా మరియు రోబో కంపాస్ ద్వారా సాధ్యమైంది. దీంట్లో నేను డిఫరెంట్ డిఫరెంట్ శిక్షణా శిబిరాల్లో పాల్గొంటున్నప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఒక 5-6 వర్క్షాప్లలో నేను జాయిన్ అయినాను. అది క్లిక్స్ అయితేనేమి, ఇంకా డిఫరెంట్ శిక్షణ ఆన్లైన్ కోర్సెస్ కూడా 2 కంప్లీట్ చేశాను వీళ్ళ దగ్గర. మరి ఇట్లా మనకు ఈ సోర్సెస్ అన్నింటిని ఉపయోగించుకొని భవిష్యత్తు లోపల రాబోయేటువంటి పెను సవాళ్ళు, ఉదాహరణకి ఇప్పుడు మన ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే కోవిడ్. ఈ కోవిడ్-19 లోపల మనం ఎదుర్కొంటున్న సవాళ్ళలో తరగతి గదిని ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని బోధన చేయొచ్చు అనడానికి ఫ్రూట్ఫుల్గా మనకు ఉన్నటువంటి సోర్స్ ఏంటంటే పవర్ పాయింట్, తర్వాత గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా కావచ్చు, జూమ్ యాప్ ద్వారా కావచ్చు, ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి ద్వారా క్లాస్ రూమ్లు చెప్పడానికి ఈ ఓపెన్ సాఫ్ట్వేర్, ఓపెన్ సోర్సెస్ మనకు ఉపయోగపడతాయి. మరి ఈరోజు మనం చూసే వాటిలో ఒక్కసారి కొన్ని చూద్దాం. ఒకసారి నాకు ఈ షేరింగ్ ఇవ్వండి సార్. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఏ విధంగా మనము చెప్పొచ్చో స్క్రీన్ ద్వారా చూపిస్తాను, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఈ టెక్నాలజీని పవర్ పాయింట్ ద్వారా ఏ విధంగా అనేది ఒక్కసారి ఎగ్జాంపుల్ చూడండి. నేను 10th క్లాస్ పిల్లవాళ్ళకి క్లాస్ స్టార్ట్ చేశాను ఈ మధ్యలో, దీంట్లో టెక్నాలజీని ఉపయోగించాను. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి, ఏ సాలిడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్, రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ హెమిస్ఫియర్ అట్ వన్ ఎండ్ అండ్ వన్ కోన్ అట్ ద అదర్ ఎండ్, ద రేడియస్ ఆఫ్ ద కామన్ బేస్ ఇస్ 8 సెంటీమీటర్ అండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ అండ్ కానికల్ పోర్షన్స్ ఆఫ్ 10 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. ఈ క్వశ్చన్ పిల్లవాడికి మామూలుగా బ్లాక్ బోర్డ్ మీద చెప్తున్నప్పుడు నేను ఒక సిలిండర్ను, ఒక కోను, ఒక హెమిస్ఫియర్ను ఆ బొమ్మ గీస్తే 3D పిక్చర్ విజువలైజ్ కాకుండా పిల్లలు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అంటే బోర్డు మీద చెప్పినప్పుడు పిల్లవాళ్ళకి ఏమీ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. దానికి నేను ఎన్నుకున్నటువంటిది పవర్ పాయింట్. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో సాలిడ్, ఒక కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ అనేటువంటిది, రైట్ సర్క్యులర్ సిలిండరు, తర్వాత హెమిస్ఫియరు, కోను, అర్ధగోళము, స్థూపము, శంకువులు, ఈ మూడిటి యొక్క సమూహము. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి ప్రశ్న, దీని యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. పిల్లవానికి పిక్చర్ విజువలైజ్ కావడానికి నేను తీసుకున్నటువంటి టూల్ పవర్ పాయింట్. ఈ పవర్ పాయింట్లో చూడండి, ఫస్ట్ హెమిస్ఫియర్ ఇచ్చాను. ఇది సిలిండర్కు ఒక వైపున హెమిస్ఫియర్ ఉంది, మరొక వైపున సిలిండర్ ఉంది, శంకు ఉంది. ఇక్కడ పిక్చర్ విజువలైజ్ అయింది. ఈ పిక్చర్ విజువలైజ్ నేను బ్లాక్ బోర్డ్ మీద గీసినప్పుడు కేవలము లైన్స్ అవపడుతున్నాయి, పిల్లలు అర్థం చేసుకోవడం లోపల ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైతే ఈ పిక్చర్ నేను విజువలైజ్ చేసి చూపించానో, ఇది అర్ధగోళం. ఈ అర్ధగోళాన్ని తర్వాత స్థూపము, తర్వాత శంఖువు, ఈ యొక్క వీటి సమూహమే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సాలిడ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది, దీని యొక్క ఉపరితల వైశాల్యం, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. ఇప్పుడు పిల్లలు సులభంగా చెప్తారు, దీని ఉపరితల వైశాల్యం చెప్పమనగానే కింది అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం, తర్వాత స్థూపంది, శంకుది. అంటే ఈ విధంగా మనం ఈ పిక్చర్ను చూపించగలిగినట్లయితే సమస్యను సులభంగా అర్థం చేసుకునేడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మనకు ICT టూల్. ఈ ICT టూల్ను మనం ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత జియోజిబ్రా కూడా మనకుంది. జియోజిబ్రా కూడా ఒకసారి చూడండి. జియోజిబ్రాలో స్క్రీన్ అవుపడుతుందా రవి సార్? రవి సార్? సార్ ఓకే సార్ ఓకే. జియోజిబ్రా స్క్రీన్ అవుపడుతుందా? ఇది క్లోజ్ చేసి జియోజిబ్రా ఆన్ చేయండి సార్. ఓకే, రైట్. నా ఓకేనా సార్? రవికుమార్ సార్, జియోజిబ్రా అవుపడుతుందా? ఓకే సార్ ఓకే ఓకే. చూడండి, ఇక్కడ నేను అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీని
పిల్లవాళ్ళకి బోర్డు మీద చెప్తున్నాను. ట్రిగనామెట్రీలో ఉండేటువంటి రేషియోస్ను ఈ జియోజిబ్రా ద్వారా ఏ విధంగా చెప్పవచ్చును. ఇక్కడ నేను ఏం చేశాను, ఒక బొమ్మ గీశాను, త్రిభుజం, లంబకోణ త్రిభుజం గీసి ఎదుటి భుజముపై కర్ణము, ఆసన్న భుజముపై కర్ణము, తర్వాత ఎదుటి భుజంపై ఆసన్న భుజం యొక్క నిష్పత్తులను కనుక్కుంటున్నాను. త్రిభుజం యొక్క నిష్పత్తులను పరిచయం చేసేటప్పుడు బోర్డు మీద బొమ్మలు గీస్తే పిల్లలు ఏం చేస్తున్నారు, బొమ్మలు నోట్ చేసుకుంటున్నారు. కానీ అదేంటిది, మళ్ళీ సైన్ టీటా అనగానే ఎదుటి భుజంపై కర్ణం ఎందుకు వచ్చింది, ఆసన్న భుజంపై కర్ణం ఎందుకు వచ్చింది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ టాన్ టీటా ఎందుకు అయింది, మళ్ళీ అమూర్త భావన అవుపడుతుంది, వాళ్ళ ముఖాల లోపల అవుపడుతుంది. అప్పుడు నేనేం చేశాను, ఈ జియోజిబ్రాను తీసుకొని ఇక్కడ ఒక స్లైడరు, ఇవన్నీ మళ్ళీ మీకు డిస్కషన్లో వస్తాయి. ఇక్కడ ఈ స్లైడర్ను ఉపయోగించితే ఇక్కడ ఏమవుతుందంటే ట్రయాంగిల్ పెరుగుతుంది తగ్గుతుంది. ఇది ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇందులో ఏబి ఈజ్ఈక్వల్ టు 5.5, బిసి ఈజ్ఈక్వల్ టు 2.56, ఏసీ ఈజ్ఈక్వల్ టు 6.07, టీటా ఇక్కడ కోణము 25 డిగ్రీస్ ఉంది, దీన్ని 30 డిగ్రీస్ పెట్టాను, అట్నే బీటా ఈజ్ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఎప్పుడైతే ఈ స్లైడర్ను జరుపుతూ ఉంటానో ఏబి బీసీ ఏసీ యొక్క కొలతలు మారుతూ ఉంటాయి. ఈ కొలతలు మారినప్పుడు మనము ఈ యొక్క భుజాల నిష్పత్తులు పరిశీలిస్తాం. వీటిని ఒక టేబుల్ ఫామ్లో రాసి పట్టిక రూపంలో రాసుకొని పిల్లలకు వివరిస్తాం. ప్రతి సందర్భంలో కూడా మనకి ఇక్కడ ఈ పట్టిక రూపంలో రాసుకున్న విలువలు, ఈ కోణము స్థిరంగా ఉన్నప్పుడు ఆ విలువలు నిష్పత్తి కూడా స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ బీసీ అనేటువంటిది తీటాకు ఎదుటి భుజము, ఆపోజిట్ సైడు, ఏసీ అనేటువంటిది హైపోటెనస్, కర్ణము, బీసీ బై ఏసీ తీసుకున్నాను, బీసీ కొలత 3.18, ఇక్కడ అక్షరాలు చిన్నగా ఉన్నాయి అందుకే ఇక్కడ సైడ్కి మళ్ళీ వాటికి లింక్ ఇచ్చాను, ఈ లింక్స్ అన్నీ కూడా జియోజిబ్రాలు ఉన్నటువంటిదే. ఇక్కడ ఏసీ ఈజ్ఈక్వల్ టు 6.35, ఈ రెండింటిని 3.18ను 6.3135తో డివైడ్ చేస్తే 0.5 వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ యొక్క బీసీ కొలతను ఏసీ కొలతను పెంచుతా. బీసీ కొలతను ఏసీ కొలతను పెంచినప్పుడు ఈ చివరగా ఉన్నటువంటి సూక్ష్మీకరించిన విలువ ఏమవుతుందో ఒకసారి పరిశీలించండి. నేను కోణము పెంచను, కోణము ఫిక్స్ ఉంటుంది, ఒక కొలతను పెంచుతున్నాను. చూడండి, విలువలు మారుతున్నాయి, ఇక్కడ బీసీ బై ఏసీ విలువలు మారుతున్నాయి, కానీ చివరిలో ఉన్నటువంటి 0.5 మారడం లేదు, దాని విలువలు మారడం లేదు. ఒక్కసారి పరిశీలించండి అందరూ. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ జియోజిబ్రా. అంటే పిల్లలకి నేను ఎదుటి భుజముపై కర్ణము వేసిన ప్రతిసారి కూడా ఈ భుజాల కొలతలు మారినప్పటికీ దాని యొక్క విలువ స్థిరంగా ఉంటుంది అని ఇక్కడ చెప్పడం. నా ఉద్దేశం ఏంటంటే బీసీ కొలత ఏసీ కొలత ప్రపోర్షనేట్గా మారినప్పుడు, వాటికి అనుగుణంగా మారినప్పుడు ఈ విలువ స్థిరంగా ఉంటుంది. దీనినే సైన్ టీటా అంటారు. సైన్ యొక్క నిష్పత్తి ఎదుటి భుజముపై కర్ణము, ఒక త్రిభుజంలో రెండు భుజాలకు ఉండే నిష్పత్తులను ఈ విధంగా ఈ జియోజిబ్రా ద్వారా మనం చెప్పొచ్చు. వెంటనే దాన్ని సైన్ టీటాను కూడా మనం ఇక్కడ తీసుకుంటాం. సైన్ 30, టీటా ఈజ్ ఈక్వల్ టు 30, బీసీ బై ఏసీ, దాని వాల్యూ 0.5, ఇది 1/2కు సమానం. ఇది నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఇది ఇప్పుడు మనకు అప్రస్తుతం. ఈ విధంగా ఈ ఓపెన్ సాఫ్ట్వేర్ జియోజిబ్రాని, ఇంకా రోబో కంపాస్ కూడా ఉంటుంది. కన్స్ట్రక్షన్స్, మీరు కన్స్ట్రక్షన్స్ అనగానే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా భయానికి లోనవుతున్నారు. దాన్ని సులభంగా ఈ రోబో కంపాస్ ద్వారా కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది ప్రీ ఓపెన్ సాఫ్ట్వేరు, అది ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ICT టూల్స్ను ఉపయోగించుకొని మన క్లాస్ రూమ్లో పిల్లలకి ఏదైతే డిఫికల్టీస్ లెవెల్ ఎక్కువగా ఉంటాయో వాటిని ఈజీ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి సాధనాలు. ఈరోజు మ్యాథమెటిక్స్ సింప్లిఫై చేయడం ఈజీ, ఎప్పుడు కూడా సింపుల్ టు కాంప్లెక్స్కి వెళ్ళాలి. మ్యాథమెటిక్స్ టీచింగ్ ఎప్పుడు కూడా హార్డ్ కార్నర్ నుంచి ఈజీ కార్నర్కు వెళ్ళకూడదు. సింపుల్ కాంప్లెక్స్ టు డిఫికల్టీ లెవెల్కి వెళ్ళాలి, హై కాంప్లెక్స్కి వెళ్ళాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లలకు బోధించేటప్పుడే ఇది చాలా డిఫికల్ట్, ఇది డిఫికల్టీ కాబట్టి మీరు దీన్ని బాగా నేర్చుకోవాలి. దయచేసి ఎప్పుడు కూడా మనం బోధించేటప్పుడు ఇది డిఫికల్ట్ అనేటువంటి పదజాలాన్ని వాడకండి. మీరందరూ కూడా కాబోయే టీచర్లు కాబట్టి
దయచేసి ఎవరు కూడా ఎప్పుడు ఏదైనా ఎంత కష్టమైనటువంటి సమస్య చెప్పినా ఎంత కష్టమైన అంశాన్ని బోధిస్తున్నా ఈ పదము ముందు పిల్లల ముందు ప్రస్తావన చేయకండి ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇది కఠినం అని చెప్తామో ఆటోమేటిక్గా పిల్లవాడి మైండ్లో ఒకటి పడిపోతుంది వాడు నేర్చుకోవడానికంటే ముందు ఇది కష్టమైందట అనగానే వాడికి వదిలేదు దీన్ని ఒకదాన్ని వదిలేద్దాం ఎప్పుడైతే ఒకదాన్ని వదిలేద్దాం వదిలేద్దాం అనుకుంటూ వెళ్తాడో వదిలేసే వాడి సంఖ్య పెరుగుకుంటా పోతుంది మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ వెన్ యూ ఆర్ గోయింగ్ టు టీచ్ ఎనీ టాపిక్ ఎనీ కాన్సెప్ట్ ఎనీ ప్రాబ్లమ్ ఎనీవేర్ ఎనీ టైమ్ ప్లీజ్ డోంట్ రివీల్ ద వర్డ్ దిస్ ఈజ్ డిఫికల్ట్ దిస్ ఈజ్ ఈజీ మనం చెప్పదలుచుకుంటే ప్రతిదీ ఈజీనే చెప్పకపోతే ప్రతిదీ డిఫికల్టే కాబట్టి దయచేసి అందరు కూడా ఈ అంశం లోపల రేపు మన తరగతి గది లోపల సమాజ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఈ సమాజ నిర్మాణం లోపల మనం భాగస్వాములం కాబట్టి దీంట్లో మనము సమిధలం కాబోతున్నాం కాబట్టి మనం చేయాల్సిన కర్తవ్యం కింకర్తవ్యం ఏంటంటే సమాజ నిర్మాణం లోపల ఒక మంచి సిటిజన్ను తయారు చేయడానికి మన వంతు పాత్ర పోషించాలి అంటే మీరు బోధించే సమయం లోపల ఈ యొక్క ICT టూల్స్ ఏవైతే ఎక్కడ అవసరమవుతాయో అక్కడ ఉపయోగించండి ఎక్కడ అవసరం లేదో అక్కడ వదిలేయండి కానీ ప్రతిదీ కూడా ICT టూల్లో చెప్పాలని ప్రయత్నం చేయకండి అవసరమైనంత మేరకు చెప్పడానికి అవకాశం ఉంది మ్యాక్సిమం ICT టూల్స్ ఉపయోగించడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇందులో ICT టూల్స్ను అది జియోజిబ్రా కావచ్చు రోబో కంపాస్ కావచ్చు పవర్ పాయింట్ కావచ్చు ఇంకా ఓపెన్ సోర్సెస్ NCERT వాళ్ళే కానీ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వాళ్ళే కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్వచ్ఛంద సంస్థలు చేసినటువంటి ఎన్నో ఉన్నాయి వాటన్నింటిని కూడా మనం వాడుకొని మన తరగతి గదిని ఫ్రూట్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత మ్యాథమెటిక్స్ ఎప్పుడు కూడా TLM మ్యాక్సిమం వాడే ప్రయత్నం చేయండి ఎందుకు అంటే ఒక ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది అదేంటి అంటే వాట్ ఐ హియర్ ఐ ఫర్గెట్ వాట్ ఐ సీ ఐ రిమెంబర్ వాట్ ఐ డూ ఐ అండర్స్టాండ్ ఏదైతే నేను వింటానో అది మర్చిపోయే అవకాశం ఉంది ఏదైతే కంటితో చూస్తున్నా అది గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది ఏదైతే నేను చేతుల ద్వారా ప్రయోగం ద్వారా చేస్తానో అది నేను అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే ఒక ఇంగ్లీష్ ప్రావర్బ్ ఉంది వాట్ ఐ హియర్ ఐ ఫర్గాట్ వాట్ ఐ సీ ఐ రిమెంబర్ వాట్ ఐ డూ ఐ అండర్స్టాండ్ ఈ ప్రావర్బ్ను ముందు తీసుకెళ్తే మనము మన మ్యాథమెటిక్స్లో సక్సెస్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఐ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ ప్లీజ్ ప్లీజ్ గో యువర్ క్లాస్ ఫ్రూట్ఫుల్ విత్ యూజింగ్ TLM ICT టూల్స్ వాట్ ఎవర్ యూ వాంట్ గో విత్ దట్ సో గివింగ్ మీ దిస్ అపార్చునిటీ దట్ ఈస్ ముంబై అండ్ అవర్ కలీగ్స్ సార్ రవికుమార్ అండ్ రాజు సార్ అండ్ అదర్ డిగ్నరిటీస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గివింగ్ దిస్ అపార్చునిటీ రాజు సార్ అండ్ రవికుమార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెంకటేశ్వర్ సార్ ఆల్సో వన్ ఆఫ్ ద రిసోర్స్ పర్సన్ హియర్ సో వన్స్ అగైన్ ఐ వెల్కమ్ టు వెంకటేశ్వర్ సార్ అండ్ ఓవర్ టు ద రాజు సార్ అండ్ రవికుమార్ సార్ థ్యాంక్ యూ సార్ యువర్ వాల్యుయబుల్ సజెషన్స్ థ్యాంక్ యూ రమేష్ సార్ ఓకే సార్ ఫర్ ఇన్స్పైరింగ్ ద స్టూడెంట్ టీచర్స్ ఓకే సార్ ప్లీజ్ స్వామి సార్ ఓకే సార్ ఓకే టుడే 8th డే ఆఫ్ క్లిక్ సమ్మర్ ఆన్లైన్ వర్క్షాప్ టుడే సెషన్ ఈజ్ జియోజిబ్రా టూల్ ఈరోజు ఇది చెప్పడానికి మనకు వెంకటేశ్వర్లు సార్ అని జియోజిబ్రా ఎక్స్పర్ట్ సార్ వెంకటేశ్వర్లు సార్ స్టార్ట్ చేయండి హలో సార్ ఆడియో సార్ ఓకే సార్ ఓకే 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 సార్ ఓకే 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 సో ఈ స్క్రీన్ ఎవరు సార్ స్క్రీన్ మీరు షేర్ చేయండి సార్ ఓకే ఓకే రైట్ హలో So good morning to all. So particularly Mr. Ravikumar sir and Raju sir, Banda Ramesh sir. So ee session lo naaku avakasam ichinatuku I am
ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. పర్టికులర్లీ బండార్ రమేష్ సార్ లాంటి ఒక నేషనల్ ఫిగర్, తను చాలా మోడల్స్ చేసుకుంటుంటా ఉంటాడు టెక్నికల్గా కానీ తర్వాత ప్రాక్టికల్గా కానీ ఐసిటీ పరంగా కానీ బాగా చేస్తుంటుంటాడు. సో తను చెప్పినటువంటి విధానము 3D జియోజీబ్రా ఎట్లా యూజ్ చేయాలి, అఫ్కోర్స్ ఇంకా రమేష్ సార్ ఎలా చేస్తారంటే పవర్ పాయింట్ మీద బాగా చేస్తారు సార్, చాలా బాగా చేస్తారు, చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. సరే ఓకే, నేను పర్టికులర్ నా విషయంలో చూసినట్లయితే మై నేమ్ ఇస్ మిస్టర్ అల్లపు వెంకటేశ్వర్లు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, జెపిహెచ్ఎస్ పైడిపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ మండల్ హౌస్. సో ఈ క్లిక్స్ ఇంప్లిమెంట్ చేసేటువంటి ఐసిటీ ఎడ్యుకేషన్ విషయంలో తెలంగాణలోనే మా స్కూలు క్లిక్స్ ఇంప్లిమెంటేషన్ ఐసిటీ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ బాగా చేస్తుంది. నేను ఆన్లైన్ కోర్సెస్ 4 కంప్లీట్ చేశాను ఫ్రమ్ కిస్ ముంబై, 4 చేశాను. తర్వాత మా పిల్లలకు సరే ఆ పాత కంప్యూటర్లు అయినా పట్టుకొని మా పిల్లలకు ఆ క్లిక్స్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ రిమైనింగ్ టీచర్స్ మా స్కూల్లో టీచర్స్ ఎంకరేజ్ చేస్తూ మేము ముందుకెళ్తూ తెలంగాణలోనే మా స్కూల్ టాప్ పొజిషన్లో క్లిక్స్ ఇంప్లిమెంట్ ఐసీటీ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్లో టాప్ స్కోర్ టాప్ పొజిషన్లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రాజు సార్ అండ్ రవికుమార్ సార్ నన్ను నాకు సెషన్ తీసుకోమన్నందుకు వెరీ హ్యాపీ. అండ్ వాట్ ఎవర్ మై ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ దిస్ అమంగ్ ద ఐసీటీ ఎడ్యుకేషన్, సో పర్టికులర్లీ నేను ఇప్పుడు బిఏడి పిల్లలు వింటున్నారు కాబట్టి వాళ్ళకి ఒకటి చెప్పదలుచుకున్నాను. సో మీరు ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఐసీటీ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీ ఓఈఆర్ అంటే ఫ్రీ సాఫ్ట్వేర్లో మనకు దొరుకుతాయి, అక్కడ పర్మిషన్ కాకుండా మనకు ఫ్రీగా దొరికేటువంటి సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన రమేష్ సార్ చెప్పినట్టు రోబో కంపాస్ కానీ తర్వాత మనం జియో జిబ్రా కానీ ఇంకా చాలా ఉన్నాయి. మీకు పిల్లలకు బిఎడ్ పిల్లలు డైట్ పిల్లలు కనుక మీరు కొద్దిగా మీ దగ్గర ఉన్నటువంటి సిస్టంలో కనుక మీరు లాగిన్ అయితే నేను ఒక అడ్రస్ చెప్తాను, demo_clicks.edu. దీనికి మీరు లాగిన్ అయ్యి అంటే వాళ్ళకి ఎంటర్ అయ్యి మీరు ప్రోగ్రామ్లో ఐసిటీ ప్రోగ్రామ్ మీరు చూడొచ్చు. అంటే అందులో మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ యాప్స్ గురించి మీరు వినొచ్చు, ప్రాక్టీస్ కూడా చేయొచ్చు మీరు. సో దానిలో పర్టికులర్గా మనకు డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. అందులో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్, టర్టిల్ లోగో మీన్స్ హౌ టు కన్స్ట్రక్ట్, ఓకే, హౌ వీ కెన్ కన్స్ట్రక్ట్ జామెట్రికల్ ఫిగర్స్, పర్టికులర్లీ 2D ఫిగర్స్ ఉంది. డిఫరెంట్ యాంగిల్స్ తీసుకొని మనం ఎలా కమాండ్స్ చేస్తాం ఒకటి ఉంటుంది. తర్వాత చాలా ఉన్నాయి అందులో, పర్టికులర్ జియోజిబ్రాకి వచ్చేసినట్లయితే ఎందుకంటే టైం జియోజిబ్రా నేను కొంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, ఎందుకంటే ఇది చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది, అడ్వాన్స్గా ఉంటుంది. ఈవెన్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ సెకండరీ ఎడ్యుకేషన్ పిల్లలకే కాకుండా సో మోర్ అడ్వాన్స్గా ఈవెన్ ఇంజనీరింగ్ పిల్లలకి కానీ ఐ టెక్నాలజీ చేసే పిల్లలు కూడా దీన్ని వాడుకోవచ్చు, అంత అడ్వాన్స్గా ఉంటుంది. దీన్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. ప్రిలిమినరీగా కొంతవరకు వచ్చేసినట్లయితే అలా ఫీ లుకింగ్ నౌ దట్ యూఆర్ సీయింగ్ వాట్ ఎవర్ దట్ స్క్రీన్ దట్ జియోజిబ్రా స్క్రీన్ ఓపెన్ పేజ్ ఇలా ఉంటుంది మీకు. సో దీనిలోకి వచ్చేసినట్లయితే మీకు అంటే దీనిలో మనము లైవ్గా రమేష్ సార్ అన్నట్టు కాంప్లెక్స్ టు సింపుల్, సింపుల్ టు కాంప్లెక్స్ మనం ఎలా వెళ్ళచ్చు అనేది, కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సింపుల్గా మనం ఎలా చేయొచ్చు, అంటే హౌ ద యాంగిల్ ఇస్ చేంజింగ్, తర్వాత హౌ టు కన్స్ట్రక్ట్ డిఫరెంట్ లైక్ సపోజ్ సర్కిల్ ఇన్ సర్కిల్ అండ్ డిఫరెంట్ ట్రయాంగిల్స్, సో తర్వాత హౌ ద యాంగిల్ చేంజింగ్ వైల్ చేంజింగ్ ద సైజ్ ద ట్రయాంగిల్, సో దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్ విత్ ఇన్ లైవ్ అండ్ ఈవెన్ కన్స్ట్రక్ట్ దట్ ఈవెన్ స్లైడ్స్ కూడా యూజ్ చేస్తూ మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇక్కడ మీకు ఒక్కొక్కటి నేను చూసినట్లయితే పైన టాప్లో దిస్ ఈజ్ మూవ్ అఫ్ కోర్స్ అంటే మనం ఒక పాయింట్ తీసుకున్నా ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నా ఎట్లా మూవ్ ఫ్రీ హ్యాండ్ షేప్ పెన్ అనేటువంటిది, తర్వాత నా కమింగ్ టు దిస్ పాయింట్ ఏ పాయింట్ అనే ఆబ్జెక్ట్ కొన్ని అటాక్స్ కానీ తర్వాత ఇన్పుట్స్ డిఫాల్ట్ ఉంటారు లైక్ దిస్. సో ఇక్కడ నా కమింగ్ టు లైన్ సెగ్మెంట్
segment which given length, ray, polygon, vector. And now coming here, perpendicular line, parallel line, perpendicular bisector, angle bisector, tangents, polar or diameter line, just local like this. And of course, we have polygons, regular polygon. Now we have circle with center choke point, circle center and radius, compass, circle through 3 points. Like this. So it's an angle with the size. And whenever you take the slider, whenever you want to use slider, you take the angle with size. And of course, distance, length, centimeter. These are the different components where we have seen the on the home page. Right. Now, very simple. Of course, you guys, and particularly that guide and beard students, you are the people, you are the students, you are the native of that digital technology. Of course, we are the migrant. But coming to you guys, you are in the digital technology and you know very well how to use that technology, particularly computers, then objects, then allow just to know, Nenega, Mirana, one of the two there is a move out there. Kavati Miru, Rebu, mathematics, Ulajapetapurjani, Miru, allow you this solution. Now, for example, I am taking points here. So, 1 point, A is a point, and B is a point here, and C is a point. Here, this side is, this is draw. And that is, you know, the grid paper. Whenever I am taking here points, so A located A where on x axis minus 6.96 and on y axis that shows 3.75. You see that wherever the point location it should be very accurate. Manaku quadrant lo tarvata, of course, you know that this is the first quadrant and second quadrant, third quadrant, fourth quadrant. We have this. This is x axis and y axis, same whatever, but maybe you get here. And of course, if you want to save this file, whatever that you draw on this graph, save your score. So, let's say, I am going to new page. Okay, and now coming to here, now I put a plane without axis. And now coming to here, only a plane and a cover, complete plane. And we'll grid this course, Tarvat is polar, polar type, we'll have this course. So different type. You can, you can say, and you can see, if you don't have that laptop or system, you may download that even your mobile. So mobile, lo, of course, different guide, for example, geometrical structures, calculus part, different guide, choose course, no problem. So of course, GeoGebra means geo. Geo means, GeoGebra, you know that geometry, generally, geometry means, geo means, that earth metron means to measure. Then manam bhoomini kolavadame bhoomilo unnatundi aa kolavadame geometry anta kada. So GeoGebra kuda particularly this is very nice tool, particularly that's geometry. Geometry lo manam constructions ela cheyachu endi anadi baaga yosthundi kada. Kabatti so meeru pillalandaru kuda meeru deenni baaga use chestaranu anukuntunnanu. Of course nenu now I am taking a point here. So A point and B point. So A point location, B point location, manaki ikkada untundi side tells us something. So again, now I am taking line segment. So means that I am taking this A point and B point. So now if you see distance, how much here distance? You see 7.98. Then you can unit solution apply. And then you can distance one of measure is. Okay. And I want to construct say that line segment. Now you see here the other line, you know, parallel line construct here. So if you now click here parallel line and you click on this cell, just so you move. Okay.
So that line, which is parallel to that our first line, right? And now you see here, if you want to construct perpendicular bisector, for example, you know that perpendicular bisector, are you guys, right? So perpendicular bisector, so now you see. So this perpendicular bisector means that line should be perpendicular to the first line and it divides exactly that AB line segment, right? So here, and we can construct perpendicular bisectors, angular bisectors. You see here, now I am taking an angle. Suppose the line or in a proper point is. Now you can move also. Suppose in the move here, move here under what I learn, you know, within move your source. Line would move your source. Right, you learn in move your source. So adjustment is for all plug your source. Suppose నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే వాట్ ఈస్ దిస్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇక్కడ ఎంత ఇప్పుడు ఈ పాయింట్ దీనికి ఒక లొకేషన్ దానికి పాయింట్ ఏం ఇవ్వాలి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పాయింట్ వచ్చి ఇంటర్సెక్ట్ సో ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటి ఇంటర్సెక్టింగ్ పాయింట్ లెట్ దట్ సో డి అన్నట్టు తీసుకున్నారు అంటే అఫ్కోర్స్ ఏబిసిడి అనేది ఇక్కడ మీకు వరుసగా మెన్షన్ అవుతుంటాయి కాబట్టి సో ఏబి లైన్ సెగ్మెంట్ పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం మనం and whatever that intersecting point we noted that is D, right? So ala manam pillalaku by ante live ga manam chupichadam tar of course ikkada pillalu kuda compare with ante whatever that conventional method like using by chalk piece blackboard dankante deeni effective ga untunnada valaku idoka cool ga lekapothe idoka live ga valaku vala mundu kadinattuga vala enjoy chesaru kabatti manam betattu మనకు ఉన్న పరిస్థితులను బట్టి మనకున్న సిచ్యువేషన్స్ ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ గా ఉప్మా స్కూల్ ఉంది అఫ్ కోర్స్ యూ నో దట్ గవర్నమెంట్ స్కూల్ అనే కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి పర్టికులర్లీ కంప్యూటర్ సిస్టమ్ తో చేసినట్లయితే చాలా పాత సిస్టమ్స్ పవర్ సక్కగా ఉండాలి అయినా కూడా వాటిని మనకు విల్లింగ్ ఉండాలి కానీ ఆ పవర్ మంచిగా ఉన్నప్పుడు లేకపోతే ఉన్న వాటిని ఇప్పుడు మాకు ఉంటారు మాకు మా పైన ఫ్లిప్స్ పైన ఉండేటువంటి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకొని పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయాలి ఇప్పుడు రేపు మీరు బీఎడ్ అయినా డైట్ పిల్లలైనా కూడా సో మనం తప్పదిగా ఇప్పుడు నేను ఇప్పుడు ఎందుకంటే నేను ఇది నేర్చుకోలేదు నాకు ఇది రాదు అనేది అటువంటి సిచ్యువేషన్ పర్టికులర్లీ మీ వద్ద రావద్దు మా టీచర్లలో కొంతమంది నేను చెప్తూ ఉంటాను అప్పుడు మాకు అసలు తప్పుడు ఎక్కడ వస్తుంది మేము ఎక్కడ షేర్ చేసుకుంటాం అసలు మాకు అది నేను చదువుకున్నప్పుడు లేదు అది నేను వాళ్ళని కూడా ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోను అంటే బెటర్ లెర్నింగ్ లోనే ఉండాలి మనం అందరం ఎప్పుడు కానీ నేర్చుకుంటూనే ఉండాలి కదా సో ఏదో నేను అప్పుడు చదువుకున్నప్పుడు ఇది లేదంటే కాదు ఎందుకంటే మనం కొత్త కొత్త విధానాలకు అప్డేట్ చేసుకున్నప్పుడు ఈవెన్ టీచింగ్ కూడా మనం అలా అప్డేట్ చేసుకోవాలి కాబట్టి యూ గైస్ టు ఎన్హాన్స్ యువర్ టీచింగ్ టు ఎన్హాన్స్ యువర్ దట్ ఎఫెక్టివ్ టీచింగ్ యూ మస్ట్ దట్ లెర్న్ డిఫరెంట్ టూల్స్ లైక్ దిస్ టైప్ అండ్ నౌ కమింగ్ టు ఇంటర్సెక్టింగ్ పాయింట్ అలాంటి సో మిడ్ పాయింట్ సపర్ మిడ్ పాయింట్ సో ఐ వాంట్ టు టేక్ మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ లైన్ సో లైక్ దిస్ and now for me in yes and then malli kotta page iskuntanu for example I want to take new page so don't save okay again right now I want to construct I'm taking the points 1 2 3 I'm taking the line segments now I am going to join A to B and B to C and C to D. Of course, you know that this is one triangle ABC. So, if you want to find that angular bisector or even perpendicular bisector of any line segment or angular bisector of any angle, so you can come here that is angular bisector. For example, you see. Angular bisector of this angle and A, yeah, suppose B. So that you click here and again you click here. So you will get here that angular bisector of this line. Okay, then now I want to angular bisector of this, this angle. So I got here one intersecting point. Of course, two angular bisectors here. Of course, you find that even third angular bisector of this triangle, and you have one this intersected point. You note that
that intersecting point is where I noted that D is the intersecting point. So you know, if you want to construct the circumcenter, circumcircle or incircle, of course you need the the angle bisectors or perpendicular bisector of a triangle. Suppose now I am going to construct a circle with center through point. Okay, now here. So I constructed that. What is this here? This is in circle, isn't it? So I construct in center. How can I construct this in circle? Means we know manak telusu manaku topics untayi. ఇన్సర్కిల్ యొక్క అంతర్వృత్తము పరివృత్తం అనేది ఎట్లా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అన్నది తెలుసు. అంటే ఇప్పుడు నా యాంగిల్ బైసెక్టర్, సో ఇన్సర్కిల్ యొక్క సెంటర్ ఏది? సెంటర్ ఈజ్ ద యాంగిల్ బైసెక్టర్, దట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్, యాంగిల్ బైసెక్టర్. సో దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ దట్ ఇన్సర్కిల్. సో ఇన్సర్కిల్ టచెస్ దట్ త్రీ దట్ వాట్ ఎవర్ ద ట్రయాంగిల్ సైజ్. అఫ్ కోర్స్ ఇఫ్ యూ find that perpendicular bisectors of the three sides, you will get a circumcircle center. Then you may, of course, you will want to see, and you may move. Manam din kuda kontha ala move chestunnaru. Like this. Deeniki manam slides kuda pettukovachu. And ippudu nenu meeku again I am taking the triangle. Now I am take the perpendicular bisectors of each and each line segment, right? Perpendicular bisector. You see here perpendicular bisector. So perpendicular bisector of this line and perpendicular this line segment. Of course, I got here one intersecting point. So let know that the point is So intersecting point here. Right. Of course, you want to construct one circle with the center through point. Now you see here, we got it is circumcircle, right? Isn't it? So what the how the center is located here means perpendicular bisectors of a triangle. So then we get circumcenter. Center, and then we construct as a circumcircle, right? So like this, these are the main whatever that I am teaching here, these are the many minimum chala takwa at the secondary level, even of course manam 8th 9th 10th vala kuda cheppochu, but ikkada manam geojitra chala more advanced ga more chala baaga use chesukochu. Meeku inka meer YouTube lo kuda how to use geojitra etla different ga chestunnaru chudochu. Tarvata ippudu స్లైడర్ వచ్చేసినట్లయితే స్లైడర్ కూడా వాడుకుంటా అంట. మనం సపోజ్ నేను ఇప్పుడు ఒక యాంగిల్ తీసుకుంటాను, ఒక పాయింట్ తీసుకొని సపోజ్ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. నౌ ఐ జాయిన్ దిస్ లైన్ సెగ్మెంట్స్, ఐ జాయిన్ దిస్ పాయింట్స్ బై యూజింగ్ లైన్ సెగ్మెంట్. Of course, suppose నేను స్లైడర్ ఎంత తీసుకున్నట్లయితే స్లైడర్ యూసేజ్ బాగుంటుంది. నంబర్ యాంగిల్ అంటుంది ఇక్కడ, యాంగిల్ అన్న తర్వాత ఆల్ఫా. సో ఆల్ఫా కాకుండా దీన్ని ఏ అన్న మినిమం టూ సపోజ్ ఓకే. సో ఇలా యాంగిల్ తీసేసిన తర్వాత మళ్ళీ
సో దీనికి మనం యాంగిల్ సెట్ చేయొచ్చు. ఎలా అంటే స్లైడర్ angle with given size, let this point suppose is AM clockwise. So if you need to start a line segment, this is funny. Of course, how the angle is changing? Line segment. Like here, point here. No. If I click on this slider. So how the angle is changing here? మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే మనకు లో ఇన్నర్ సైడ్ యాంగిల్ వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే అవుట్ సైడ్ యాంగిల్ వస్తుంది. అలా కూడా మనము డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ యూసి హియర్, నేను ఇప్పుడు ఇక్కడ నాకు యాంగిల్ కావాలి జీ వద్ద యాంగిల్ ఎంత, సో దానికోసం మనం ఏం చేయాలంటే సో నా యూ గో హియర్ యాంగిల్ యాంగిల్ ఫిల్ చేసిన తర్వాత నేను ఇప్పుడు క్లాక్ వైజ్ కనుక వస్తే క్లాక్ వైజ్ అంటే ఇక్కడ క్లిక్ చేశాను ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఏమైంది, నేను యాంటీ క్లాక్ వైజ్ రావడం జరిగింది. సో దట్ బీఈస్ ఈక్వల్ టు 75.33 ఉన్నది. సపోజ్ ఇఫ్ ఐ గో ఫర్ క్లాక్ వైజ్ నౌ క్లిక్ హియర్ అండ్ క్లిక్ హియర్, సో ఐ గాట్ ఇన్నర్ యాంగిల్ దట్ ఈస్ 84.67 డిగ్రీస్ రైట్. సో ఇట్లా మనం యాంగిల్ మెజర్ చేయడం కానీ తర్వాత లైన్ సెగ్మెంట్ మెజర్ చేయడం కానీ తర్వాత స్లైడర్స్ యూజ్ చేయడం కానీ డిఫరెంట్ స్ట్రక్చర్స్ మనము చేయొచ్చు. మీకు మీరు కనుక నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మీకు డెమో ఐఫా డెమో డెమో డాష్ క్లిక్స్ డాష్ ఈడియు డెమో డాష్ క్లిక్స్ డాష్ ఈడియు డాష్ నాట్ అండర్ స్కోర్ డెమో డిఈఎంఓ డెమో అని స్మాల్ డెమో డాష్ క్లిక్స్ సిఎల్ఐఎస్ క్లిక్స్ డాష్ సారీ క్లిక్స్ డాట్ ఈడియు. మీరు అందులోకి వెళ్తే ఈ జియోజిబ్రా అందులో ఉంటుంది అండ్ మీరు రాసుకోండి టర్టిల్ లోగో అనేటువంటి యాప్ ఉంటుంది, టర్టిల్ లోగో చాలా బాగుంటుంది. ఇంకొకటి మీరు పోలీస్ స్క్వాడ్ అనేటువంటి ఒక మంచి యాప్ ఉంటుంది, ఆ పోలీస్ స్క్వాడ్ యాప్లో హౌ దట్ ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెంట్ కోఆర్డినేటర్స్ వాటి యొక్క యాంగిల్స్ సైడ్స్ ఎలా రిలేటెడ్గా ఉంటాయనేటువంటి దానికోసం దాని ఒక గేమ్ ఉంటుంది. అంటే దానిలో ఒక కల్పిట్ ఉంటాడు, ఆ కల్పిట్ పట్టుకోవడానికి కోసం పోలీస్ వాళ్ళు చేస్తుంటారు, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. సో మీరు మీకు డెమోలో ఫ్రీ వర్షన్ దొరుకుతుంది. యాక్చువల్గా మాకు కిడ్స్ స్కూల్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీసీ ముంబై వాళ్ళు వాళ్ళంతా మా దగ్గర ఇన్స్టాల్ చేసింది కాబట్టి మాకు సిస్టమ్లో ఉంటుంది. కానీ మీకు మాత్రము జనరల్గా మీరు చదువుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలంటే పిల్లలు ఏది పర్టికులర్ దాయి పిల్లలు అండ్ బిఏ పిల్లలు, సో మీరు ఈ డెమో డాష్ క్లిక్స్ డాష్ ఈడియు అనేటువంటి దానికి వెళ్తే మీరు మీకు ఓపెన్ పేజ్ వస్తుంది. ఓపెన్ పేజ్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి, అవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటారు అంటే మనకు ఒక కాన్ఫిడెంట్ రేజ్ అవుతుంటారు. అన్ని ఇప్పుడు వాట్ ఎవర్ దట్ ప్రాపర్టీస్ వి ఆర్ డిస్కసింగ్ ఇన్ దిస్ జియోజిబ్రా అండ్ వాట్ ఎవర్ దట్ మనం ఏంది ఏదైనా కూడా ఇవన్నీ మనకు తెలిసే, కానీ దీస్ ఆర్ ద టూల్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు టీచ్ మోర్ ఎఫెక్టివ్లీ టు ద స్టూడెంట్స్ పర్టికులర్. ఎందుకంటే ఇక్కడ ఇదంతా టెక్నాలజీ కదా, ఇప్పుడు ప్రస్తుతం డిజీస్ అంతా మనం వితౌట్ టెక్నాలజీ కాన్సెప్ట్ అవుతాయి కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను సరే చెప్పాను ఇదంతా ఎట్లా ఉంటుంది, బై ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీ అందరికీ వస్తుంది తప్ప ఎప్పటికీ యూజ్ చేస్తున్నాను.
నాకు తెలుసు పిల్లలు మీరంతా ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు, డైట్ పిల్లలు కానీ తర్వాత బియర్ పిల్లలు కానీ. ఇప్పుడు కంపేర్ విత్ అవర్ టీచర్స్, మా టీచర్స్ తో పోల్చినట్లయితే మేము రెగ్యులర్ టీచర్స్ ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు కానీ ఉన్నామో మాకంటే మీరు చాలా ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. బట్ మేము మీ జస్ట్ ప్రెసిడెంట్ చేయగలతో సరిపోతుంది మీ వెన్నే. కాబట్టి మీరందరూ బాగా చక్కగా నేర్చుకుంటారు, తర్వాత దీన్ని ఉపయోగిస్తారని నేను కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చేసినటువంటి మీరు, తర్వాత ఇంకో మొబైల్ యాప్ లో కూడా, మొబైల్ యాప్ లో కూడా ఇలానే ఉంటుంది. బట్ మనం ఇక్కడనో మనం మౌస్ యూజ్ చేస్తున్నాము, తర్వాత కర్సర్ ఇట్లా యూజ్ చేస్తున్నాం. మొబైల్ యాప్ లో డైరెక్ట్ గా మనం విత్ ఫింగర్ టిక్స్ మనం చేసుకోవచ్చు, ఫింగర్ ప్రింట్ చేసుకోవచ్చు. సేమ్ నేను ఇట్లా చెప్పిన అన్ని అందులో ఉంటాయి. దీన్ని సేవ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, మళ్ళీ పిల్లలకు అంటే ఎఫెక్టివ్ గా అర్థం చేసుకోవడానికి కోసము, పిల్లలకు ఎలా లైవ్ గా ఒక రకంగా ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని ఒక లైవ్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంటారు పిల్లలకు. కాబట్టి వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటారు. కాబట్టి మీరందరూ సో ఇక దీన్ని బాగా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు దాట్, నాకు ఈ ఆపర్చునిటీ కల్పించినటువంటి రవి కుమార్ సార్, బండారు రమేష్ సార్ అండ్ రాజు సార్ పర్టికులర్లీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఈజ్ ఇట్ ఓకే సార్? రవికుమార్ సార్, సార్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్. సార్ ప్లీజ్ ఒక్కసారి కొద్దిగా మొబైల్ యాప్ కూడా చూపెట్టరా సార్ వాళ్ళకు, దీన్ని స్టాప్ చేసేసి మొబైల్ స్క్రీన్ షేర్ చేయరా ప్లీజ్. మొబైల్ మొబైల్ స్క్రీన్ షేర్ చేసి చూపించండి సార్ ప్లీజ్. సార్ ఫస్ట్ దీన్ని స్టాప్ చేయండి సార్, స్క్రీన్ షేరింగ్ కింద కింద ఉంటుంది మీకు, దీన్ని క్లోజ్ చేయండి. హలో సార్, ఇస్ ఇట్ ఓకే? హలో సార్, ఇస్ ఇట్ ఓకే? సార్ సార్ ఓకే సార్, ఓకే ప్లీజ్ చెప్పండి. యా నౌ యు సీ, పిల్లలు ఇప్పుడు నేను మీకు ఇది వచ్చింది యాప్ ఎలా ఉంటుందంటే, మరొకసారి జియోమెట్రీ అని చెప్పాడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది జస్ట్ నేను ఇంతకుముందు మీకు చెప్పినవి ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది హోమ్ స్క్రీన్, హోమ్ స్క్రీన్ లో మనకు మూవ్, పాయింట్, సెగ్మెంట్, లైన్ ఇజన్ ఇట్ అండ్ పాలిగన్, సర్కిల్స్, లైక్ మనకి ఇంకా మోర్ అనే ఆప్షన్ చూడండి. మోర్ లో ఇంకా డిఫరెంట్ గా ఇంత త్రీ పాయింట్ సెక్టర్, పర్పెండిక్యులర్ బైసెక్టర్, సో పారలల్ లైన్స్, యాంగిల్ బైసెక్టర్, దీస్ ఆర్ ద డిఫరెంట్ టాంజెంట్స్. మేజర్స్ లో కూడా యాంగిల్ మేజర్, ఇంతకుముందు నేను చెప్పిన ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇక్కడ దీనిలో ఇంకా మనం ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కంపేర్ విత్ దాట్. అండ్ మనకి ఇక్కడ సో మనం ఏదన్నా ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూస్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ y = x square. సో వెన్ ఎవర్ ఐ ఎంటర్, సో ఐ గాట్ దిస్ ఇస్ వన్ పారాబోలా, యూ నో ఆల్రెడీ నేను మీకు అందులో చెప్పలేదు కానీ సో y = x² ఇస్ ఎ పారాబోలా. సో దీన్ని మనం లేకపోతే ఆర్ y = mx or 2x plus 3, like 2x plus 3. So I constructed one, what is that? A line. I constructed one parabola, I constructed one line. So we have to go to the intersecting point. And we have to locate your scores. So different here. So we have to, yeah. So I want to సో దట్ ఈస్ ఇంటర్సెక్టివ్ పాయింట్. ఇట్లా మనము నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు ఇది నేను అలా చెప్పాలి, నేను చెప్పలే కానీ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన అన్ని కూడా మనం ఇందులో ఉంటుంది.
సో దాన్ని మనం ఈ మొబైల్ యాప్ లో కూడా ఈ మొబైల్ యాప్ లో ఎలా ఉందో చెప్పి నేను కమింగ్ టు జియోమెట్రీ అని చూడండి. జియోమెట్రీ అని ఉంది, అట్లే క్యాల్కులేషన్ అని ఒకటి ఉంది. ఒక డిఫరెంట్ రెండు మూడు స్టైల్లో ఉంటాయి ఇవన్నీ మనకు సిస్టమ్ లో అయితే అన్ని కలిపే ఉంటాయి. సో దీని ఏంటంటే మొబైల్ యాప్ లో స్పేస్ తక్కువ ఉంటుంది మన ఫేస్ మీద రెండు మూడు యాప్స్ ఇవ్వడం జరిగింది. మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి జియోజిబ్రా మనకు జామెట్రీ అనేది మోర్ ఇంపార్టెంట్. జియోజిబ్రా లో జామెట్రీ మనం బాగా చేస్తాము. సో ఇక మీ పిల్లలకైతే మొబైల్ మొబైల్ యూజ్ చేయడం అంటే వెరీ ఫాస్ట్ అని దాన్ని నేర్చుకోగలుగుతారు కాబట్టి మీకు నో ప్రాబ్లం. సో అట్లా మనం ఇప్పుడు పాయింట్ తీసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ లేకపోతే లైన్ సెగ్మెంట్ ఇంకొక పాయింట్ తీసుకొని ఇప్పుడు లైన్ సెగ్మెంట్ ఇలా నేను చేయండి చేయాలి. ఓకే, నేను ఇప్పుడు బై యూజింగ్ నేను హ్యాండ్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ దిస్ లైన్ లైన్ సెగ్మెంట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ రైట్ మిడ్ పాయింట్ ఈవెన్ మిడ్ పాయింట్ చేసుకోవచ్చు. మిడ్ పాయింట్ అండ్ ప్యారలల్ లైన్ parallel line to this. Again, I got from parallel line. Same. So, if I have a little bit of a problem, I have a little bit of a practice. But, preliminary information, whatever that we require, we have to choose to practice it. You have to practice it. You have to practice it. There are many things. Now, if I have a question, I have a question. నాకు వాస్తవంగా ఇంకా కొద్ది టైం అంటే నేను క్లిక్స్ సంబంధించినటువంటి యాప్స్ బాగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను మా పిల్లలతో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అందులో ఏదో ఒక యాప్ బట్ ఒకటే, ఇంకా చాలా యాప్స్ అందులో ఉన్నాయి. మీరు మాత్రం డెమో క్లిక్స్ డెమో డాష్ క్లిక్స్ డాష్ ఈడిసి ఈడియుకి వెళ్ళండి. మీరు చూసుకోండి. మీకు పర్టికులర్గా మీకు ఎవరికైనా సాంబార్ రాజు సార్ నంబర్ లేదా నా నంబర్ కూడా కావాలంటే మీరు రాసుకోవచ్చు. 95428 940 85. అగైన్ మై నంబర్ 95428 940 85. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. ఓకే సార్, రవికుమార్ సార్ రవికుమార్ సార్ సార్ కొన్ని డౌట్ స్వామి సార్ చెప్పండి సార్. కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి సార్. సార్ స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి. చేసింది రిమూవ్ అంటే ఏమి సార్? అన్మ్యూట్ చేసి మాట్లాడండి వెంకటేశ్వర సార్. సార్ ఒకటి చేసింది రిమూవ్ చేయాలి అంటే ఎలా అని అడిగారు ఒకరు సాయి చంద్. సార్ వెంకటేశ్వర్లు సార్ అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ వినబడట్లేదు. వెంకటేశ్వర్ సార్ మొబైల్ స్క్రీన్ షేరింగ్ ఆపేసి మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. మొబైల్ని అన్మ్యూట్ చేయండి. ఆ మైక్ మీద క్లిక్ చేస్తే సార్, మైక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రెడ్ కలర్ ఉన్నది వైట్ అవుతుంది సార్, మీరు మాట్లాడవచ్చు. మీరు ల్యాప్టాప్ నుంచి మాట్లాడేది వినబడతలేదు సార్. మీ మొబైల్ అన్మ్యూట్ చేయండి.
స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేయండి సార్. ఓకే సార్, అసెస్మెంట్ ఈరోజు కొన్ని బలం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ని జియోజెబ్రాలో చేసి. హలో సార్, వినపడుతుందా? సార్, ఓకే, ఇప్పుడు వినపడుతుంది. సార్, అయితే వాళ్ళు 3D యానిమేషన్ చేయొచ్చని పిల్లలు అడిగారు. చేయొచ్చండి, 3D యానిమేషన్ కూడా చేయొచ్చు, చాలా బాగా చేయొచ్చు. మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళండి, గూగుల్కి చూడండి, మనం ఫిగర్స్ కూడా చేయొచ్చు దీంతో. అఫ్కోర్స్ నేను ఇప్పుడు చేస్తున్న అంటలేను, కానీ ప్రాక్టీస్ లో చాలా బాగా చేయొచ్చు. మీరు ఒకసారి గూగుల్ లో చూడండి, జియోజిబ్రా ఫంక్షన్ ఎట్లా ఉంటుందో గూగుల్ లో చూడండి, మన యూట్యూబ్ లో చూడండి సార్, యూట్యూబ్ లో చూడండి, చాలా బాగా మీకు కనిపిస్తుంది. ఓకే సార్. రాజు సార్. ఓకే సార్. ప్రవీణ్ కుమార్ సార్. స్వామి సార్, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి సార్, స్వామి సార్ అడగండి. అదే చూస్తున్నా అంటే ఈ మన సార్ వెంకటేశ్వర్ సార్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు స్క్రీన్ పైన కోఆర్డినేట్స్ కనపడతలే అంటున్నారు. స్క్రీన్ పైన మొబైల్ లోనా దీనిలోనా? మొబైల్ నాకు తెలిసి మొబైల్ అనుకుంటా. మొబైలే సార్, వాళ్ళు మొబైల్ యాప్ యూజ్ చేస్తా అంటారు. మొబైలా? ఓకే. నేను స్క్రీన్ షేర్ చేయనా మొబైల్? చేయండి సార్, చేసి చూపెట్టండి. కోఆర్డినేట్ కనిపిస్తలే ఉంటుందా? ఓకే ఓకే. యా యా ఒకసారి క్లియర్ ఆల్ ఓపెన్ స్టార్ట్. ఓకే, యాక్సెస్ షో గ్రేట్. ఇక్కడ మనకు ఇవన్నీ సార్ పోలార్ గా, తర్వాత మీకు జనరల్ ఇట్స్ ఫర్ ఎగ్జామ్ సేమ్. జనరల్ ఇక్కడ మనకు సైడ్ వాస్తాను సార్. సెట్టింగ్స్, సైన్ ఇన్, సేవ్, షేర్. More settings.